హాయ్ ఫ్రెండ్స్ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమైంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రహతా వారసురాలిగా ఇండస్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక పెద్దగా అవకాశాలు సాధించుకోలేకపోయింది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేకపోయింది సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్ బిజినెస్ ను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు ఇక రీసెంట్గా తన పెళ్లికి సంబంధించిన హింట్ ఇచ్చిన బ్యూటీ చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోను షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ప్రకటించింది తాను ప్రేమించిన రోహిత్ మీనన్ను త్వరలో లాడబోతున్నట్లు అప్పుడే తెలిపిన ఆమా తాజాగా రోహిత్ తో మూడుములు వేయించుకుని ఏడడుగులు వేసింది కేరళలోని త్రివేంద్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరై కొత్త జంటకి దీవెనలు అందించారు మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సుహాసిని రాధిక రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలలో కనిపించి సందడి చేశారు చాలా కాలం తర్వాత వీరు కలవడంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు పెళ్లి మండపంలో సినీ తారలతో వాతావరణం సందడిగా మారింది ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి తమిళంలో పలు చిత్రాలలో నటించింది కార్తీక రంగం చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది టాలీవుడ్లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించి మెప్పించింది ఆ తర్వాత కార్తీకకి సరైన అవకాశాలు రాలేదు ఇక ఈ పెళ్లికి మెగాస్టార్ హాజరు కావడానికి కూడా ఓ కారణం ఉంది కార్తీక తల్లి రాధా మెగాస్టార్తో ఎక్కువ సినిమాలు చేసింది సీనియర్ హీరోయిన్ రాధా ఇక సీనియర్ హీరోయిన్ రాధా గురించి పరిచయం అక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డ్ ఆమెది రాధా అప్పట్లోనే గ్లామర్ హీరోయిన్గా స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది ఎనభై తొంభై దశాబ్దాలలో రాధా వరుసగా హిట్ సినిమాలలో నటించింది